हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाला मनम वीआरके डाइट लो चौ चौ नुवुल कारम चेसुकुंदामंडी। अदि फ्राई अनोच्चु, दानिकि कानि कावाल्सिन पदार्थालु चौ चौ हाफ केजी करी लीव्स अंड आनियन पसुपु कारम नुवुल पोडी जिंजर गार्लिक पेस्ट उप्पु अनेदि मी टेस्ट तगिनट्लु वेसुकोवच्चंडी। मनं प्रासेस चूस्तामु। नेनु स्टव् वेलिगिंचुकुंटुन्नानंडी, బాణలి పెట్టాను. ఘీ యాడ్ చేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. నాన్ వెజ్ లేనప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తినడానికి చాలా బాగుంటుంది ఇది. టేస్ట్గా ఉంటుంది ఫుడ్, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఘీ వేడైందండి. వేడైన తర్వాత మనం ఆవాలు వేసుకుందాము. తొందరగా ఫ్రై అయిపోతుందండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చాలాసేపు కూడా పట్టదు, సింపుల్ డిష్ బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. సాసులు యాడ్ చేసుకుంటున్నానండి. ఆవాలు చిటపటమైన తర్వాత మనము జీలకర్ర యాడ్ చేసుకుందామండి. కొద్దిగా రెండు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అండి, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్. సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను, తొందరగా ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా మళ్ళీ వెజిటేబుల్స్ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేస్తారండి. దీనికేం గోల్డెన్ బ్రౌన్ అనవసరం లేదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే చాలా. ఆనియన్స్ అయిందండి, ఆనియన్స్ అయ్యి ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఇది హాఫ్ టీ స్పూనే. ఇది కొద్దిగా ఈ డైట్ చేసే వాళ్ళకి వెజిటేరియన్స్ తినే వెజిటేబుల్స్ వెజిటేరియన్స్ ఉంటారు కదండి, నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళకి ఈ వెజిటేబుల్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ పసుపు యాడ్ చేస్తున్నానండి. వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది హాఫ్ కేజీ అండి, హాఫ్ కేజీ చౌ చౌ. దీన్ని తెలుగులో సీమంకాయ అంటారండి మా సైడు. చిత్తూరు డిస్టిక్ పక్క సీమంకాయ అంటారండి. ఇది బాగా ఫ్రై చేయాలండి, తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఇది డెలికేట్ వెజిటేబుల్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది 2 మినిట్స్ ఫ్రై చేస్తానండి నేను. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తానండి, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి, ఇప్పుడు ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇంకొద్దిగా కొద్దిగా యాడ్ చేసిన 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ ముక్కలకంతా పట్టిన తర్వాత ఇది మనం లిట్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ ఉంచాలండి. అలాగే అవి ఆవిరికి బాగా స్మూత్గా అయిపోతుంది వెజిటేబుల్. తర్వాత మనం నువ్వులు కూడా యాడ్ చేసుకుందామండి. అంటే 2 మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత లిట్ క్లోజ్ చేసుకోవాలండి. మనం ఆవిరికి ఇది బాగా వెజిటేబుల్ అనేది ఫ్రై అయిపోయి స్మూత్గా అయిపోతుంది. తర్వాత మనం నువ్వులు పొడి యాడ్ చేసుకుందామండి. నేను లిట్ క్లోజ్ చేస్తున్నానండి. ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచేసి లిట్ క్లోజ్ చేస్తున్నానండి.
5 మినిట్స్ తర్వాత చూస్తాం. 5 మినిట్స్ అయిందండి, నేను లిడ్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రై అయిందా లేదా చెక్ చేస్తాం. ఫ్రై అయిపోయిందండి, చూడండి చెక్ చేస్తాం. ఫ్రై అయిపోయింది, స్మూత్గా అయిపోయింది. ఇంకంతే, ఇంకా పెడితే పేస్ట్ అయిపోతుందండి బాగుండ తర్వాత. అంతే, ఇప్పుడు కొద్దిగా ఈ మాయిశ్చరైజర్ అనేది కొద్దిగా అలా కొద్ది ఫ్లేమ్ పెంచుకునేసి ఫ్రై చేసేస్తే ఒక 1 మినిట్లో అయిపోద్ది. ఏం పెద్దగా లేదు, మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఉండదు. ఆ చెమ్మ బట్టి ఉంటుంది కదా, అది పోయేవరకు అంతే. ఇంకంతే అండి, ఇంకా అయిపోయింది. దీంట్లో ఏమి ఇంకా లేదు, ఆయిల్ అంతా బయట పక్కకు వస్తుంది చూడండి, తెలుస్తుంది. ఇంక నువ్వుల పొడి వేయించి, నువ్వులను వేయించి పొడి కొట్టుకున్నాను అండి నేను. అది యాడ్ చేసేసి కలిపేయడం అండి, మీ టేస్ట్. నువ్వుల పొడి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు, నాకు ఇంత చాలా అనిపిస్తుంది అందుకే నేను ఇంత వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ అంతే. మనకు 5 స్పూన్స్ ఉంటుందండి అల్లో నువ్వులు పర్ డేకి. దాన్ని బట్టి మీరు మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు అండి. అంతే అండి, అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇవాళ 1 మిల్లీ లైట్లో నేను ఇదే అండి మా ఫుడ్ ఈరో ఇవాళకి. దీంతో నేను కుక్కుంబర్ అండ్ ఫ్లాక్స్, ఇది బాదం సీడ్స్ అండ్ వాల్నట్స్ పిస్తాతో సర్వ్ చేసుకుంటానండి. ఇంతే మా డైట్. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని ఎలా ఉందో మీ కామెంట్స్ నాకు తెలియజేస్తే సంతోషపడతానండి. ఏదన్నా మిస్టేక్స్ ఏది ఉంటే అవి చెప్తే కూడా నేను సర్చ్ చేసుకుంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. That's it.